అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని కడప జిల్లా రాయచోటి ముస్లిం మైనారిటీలు అన్నారు. రాయచోటిలోని జామియా మసీద్ కమిటీ కార్యాలయంలో రాయచోటి జిల్లా సాధన సమితికి మద్దతుగా ముస్లిం మైనారిటీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మైనారిటీ నాయకులు హబీబుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విధాలుగా ఎంతో వెనుకబడి ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రెవెన్యూ డివిజన్గా ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని ప్రాంతాలకు రాయచోటిని కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. మీరు ఎప్పుడు వచ్చినారు మసీదుకు, ఏ మసీదుకు వచ్చినారు, ఏ మసీదులో ఇబ్బంది పడినారో అడ్రస్ చెప్తే దాని చరిత్ర తీసి ఆ మసీదులో ఎన్ని ఏళ్ళ నుంచి నీళ్లు లేదో మీకు నివేదిక అందిస్తాం. మీరు ఎవరో ఏదో కొత్త పార్టీ వాళ్ళు ఏదో రెచ్చగొడితే, పాత పార్టీ వాళ్ళు దానికి అద్దం పోస్తే దాన్ని పట్టుకొని స్ట్రైక్లు ధర్నాలు అమాయక ప్రజల్ని తీసుకొని పోయి రోడ్ల మీద బైఠాయించడం, స్టూడెంట్లను ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ అక్కడికి డిఫరెన్స్ ఉండదు. అక్కడి నుంచి రావాలంటే ఒక 50 కిలోమీటర్లు, పదనపల్లి వాళ్ళు రావాలంటే ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. అంతే తప్పితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీరు సంగతి అంటారా, మనకు దేవుని దయ వల్ల నీరు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. ఇంచాల నుంచి, వెలిగల్లు నుంచి, చర్రికోన నుంచి, నాగిరెడ్డి రిజర్వేర్ నుంచి అన్నీ మనకు నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయి. మీకు ఇక్కడ నుంచి పింఛా నుంచి జరిగోన నుంచి మీకు కొంచెం నీళ్లు అందుతుంది తప్ప ఈ పొజిషన్లో చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కూడా వర్షాకాలంలో దెబ్బతిరింది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలా. మనము రెచ్చగొట్టుకునే మాటలు తెలంగాణ మొన్ననే మనకు తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్ర సపరేట్ అయింది. చాలామంది ఇబ్బందులు ఉన్నాం, రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఈ మూమెంట్లో మనకు ధర్నాలు రాస్తారు సరైన పద్ధతి కాదు. అందరం సంతోషంగా కలిసిమెలిసి బాగా మనం అభివృద్ధి చేసుకుందాం. మన నియోజకవర్గాల ఎమ్మెల్యేలని నిలదీసి మన రాయచోటి కానీ, రాజంపేట కానీ, పదనపల్లి కానీ, పీలేరు కానీ, ఏ నియోజకవర్గాల వారిగా వాళ్ళ ఎమ్మెల్యేలని నిలదీసి ఫండ్స్ తెచ్చుకొని డెవలప్మెంట్ అడుగులు వేసి ఈ ధర్నాలు రాస్తారు మన అభివృద్ధి కోసం చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అయ్యా, మీకు ఏమైనా మా ప్రెస్ వల్ల కానీ, మా స్పీచ్ వల్ల కానీ, మీకేమైనా మా స్టేట్మెంట్ల వల్ల కానీ మీకేమైనా ఇబ్బంది కలిగించిందంటే, మా పెద్దలు ఏదైనా బాధ కలిగించే మాటలు చెప్పి ఉన్నా మాకు మీరు బాధపడేటప్పుడా, మీరు బాధ ఏమైనా మీకు మనసులో ఏదైనా మా మీద బాధ ఉన్నా, మా మీద కోపం ఉన్నా, మా మీద దోషం ఉన్నా రాజకీయ ప్రజల పైన దయ ఉంచి శిరస్సు ఉంచి మీకు క్షమాపణలు కోరుకుంటున్నాం. మీరు మనం కలిసిమెలిసి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని భావనతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు మీడియా సోదరులకు, మా గత పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.